మరొక అంశం డోంట్ వరీ యాప్స్ తో ఈజీ ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ పే యాప్స్ ద్వారా బూత్ స్థాయి నేతలకు లావాదేవీలు అక్కడి నుంచి ఓటర్ల ఖాతాల్లోకి సెండింగ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది అయితే ఎన్నికల సంఘానికి సంబంధించి లక్షలలో ట్రాన్సాక్షన్ జరిగితే ప్రాబ్లం కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి లక్షలలో కాకుండా పూర్తి స్థాయిలో లక్షలల్లో కాకుండా నార్మల్గా ప్రతి ఓటర్కి ఐదు వేల రూపాయలు పంచే విధంగా మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఏమున్నది మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీ సిబ్బంది ఓ గల్లీలో పూర్తి స్థాయిలో ప్రచారం చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు అడిగి వాళ్లకు గూగుల్ పే ఫోన్పే చేస్తూ అడ్డంగా దొరికిన వీడియో ఉన్నది కదా అట్లా ప్రచార సరళి కూడా కొనసాగుతున్నది ఐదు వేలు పదివేలు కూడా పూర్తి స్థాయిలో కూడా ట్రాన్సాక్షన్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే ఒక భూతు స్థాయికి సంబంధించి కొంతమంది వ్యక్తుల దగ్గర తీసుకుని అక్కడ నుండి పూర్తి స్థాయిలో కూడా ఆ బూత్ స్థాయిలో ఉన్న గల్లీలో ఉన్న వాళ్ళందరికీ ఆ వార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా సెండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఇక దాంతో పాటుగా మరొక అంశం టఫ్ సెగ్మెంట్ పై కాంగ్రెస్ గిలుపూటంలో నిర్ణయించే ప్రాంతాలపై ఫోకస్ ఇరవై ఐదు నియోజకవర్గాలలో వ్యూహకర్తలు అంటూ చూడొచ్చు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ఉత్తర తెలంగాణ జిల్లాలలో సీరియస్ ప్లాన్ తెలంగాణకు రాహుల్ ప్రియాంక ఖర్గే పదిహేను నుంచి రాష్ట్రంలో పర్యటనలు పది రోజులు వంద సెగ్మెంట్లు బస్సు యాత్రకు యువత ప్లాన్ అంటూ కూడా ప్రధాన మొత్తానికి ఎన్నికలలో గెలుపోవటంలో నిర్ణయించే ఇరవై ఐదు సెగ్మెంట్లపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఆయా ప్రాంతాలలో స్ట్రాటజిస్టులను రంగంలోకి దింపింది పోలింగ్ తేదీ వరకు వారు అక్కడే ఉండి పార్టీ విజయానికి అవసరమైన సలహాలు సూచనలు అందిస్తూ అందించనున్నారు రోజువారీ యాక్టివిటీస్ పై స్థానిక నేతలకు ఐడియాలు ఇవ్వనున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీతో పాటు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఫోకస్ పెట్టింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక్కడ చాలా టఫ్ గా కొనసాగుతుంది దాదాపుగా వెయ్యి నుంచి ఐదు వేలలోపు ఓటులలో గెలిచే అవకాశాలు ఉన్నాయంటే అక్కడికి స్ట్రాటజీలు వెళ్ళడం పూర్తి స్థాయిలో వ్యూహకర్తలు వెళ్ళడం అనేక రకాలుగా కూడా పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేసి జరుగుతున్న వాస్తవ కోణాలు ఏంటిది అనేది కూడా తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా వాస్తవ కోణాల విశ్వరూపాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నది ఎలా ఉన్నది దానికి సంబంధించిన ఏంటి ఆ కామ ఆ సెగ్మెంట్లో ఉన్న పరిస్థితులు ఏంటిది ఏ విధంగా కూడా గెలుపోటములు నిర్ణయించబడుతున్నాయి ఏ మండలం ఏ మున్సిపాలిటీ ఏ కార్పొరేషన్కు సంబంధించి అక్కడ ఉన్న ఆ ఏంది పూర్తి స్థాయిలో అంటే ఏ అంచనాలను ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కప్పిపుచ్చి ఏ విధంగా అసాధారణమైన ప్లేస్లో సాధారణంగా ఎలా గెలవచ్చు అనేది స్ట్రాటజీలు పూర్తి స్థాయిలో అక్కడ పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కూడా గెలుపోటములు నిర్ణయించే ఇరవై ఐదు సెగ్మెంట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్కరు కూడా క్యాంపెయిన్ చేస్తున్న పరిస్థితి దాదాపుగా ముప్పై మూడు నియోజకవర్గాలలో కేవలం మూడు వేల ఓట్లతోని గెలుపూటములు నిర్ణయించే నియోజకవర్గాలు ఉన్నాయి ఆ ముప్పై మూడు నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల స్ట్రాటజీ అనేది కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ప్రధానంగా కూడా ఇప్పుడు అదే జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా